దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాము. బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము నుంచి 7వ వచనం వరకు మనం చదువుకుందాము. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. ఏల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిచూనుండగా హన్నా యెహోవా మందిరమునకు పోయినప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. తిరిగి 10వ వచనాన్ని మనము చూసినప్పుడు, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచూ ఉండెను, బహుగా ఏడ్చుచూ ఉండెను. యువదీ కాలంలో దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి ప్రియులారా, సోషల్ మీడియా ద్వారా కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవాది దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. మీరు అందరూ బాగున్నారని, బాగా ఉండాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మేము మా బృందము దేవుడిచ్చిన మంచి అవకాశము ఈ ఉదయ కాలంలో. ఒక ఆరాధికుడు తన పాటలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు, ఈ లోకంలో ఏసయ్యా నా కన్నీటిని తుడిచేవారు ఎవరు, నీవే కదా నీవే కదా అని. అవును, మన కన్నీటిని తుడవడానికి అనేక మంది ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనమే మన కన్నీటిని తుడుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం, చెయ్యి వాడతాము, కర్చీఫ్ వాడుతుంటాం, టిష్యూ. ఒక్కొక్కసారి స్నేహితులు మన కన్నీటిని తుడవడానికి ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా బయట జరిగేటువంటి పరిస్థితి, కానీ లోపల నుంచి వచ్చే కన్నీటిని ఆపగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నది? లోపల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క కన్నీటిని ఆపడానికి శక్తి కలిగినటువంటి వారు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఉదయ కాలంలో నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఏడవనటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు. అసలు భూమి మీద మానవుడు జన్మించినటువంటి తల్లి గర్భములో నుంచి భూమి మీదకి బయటకు వచ్చిన క్షణంలోనే కేక వినిపిస్తుంది, ఏడుపు వినిపిస్తుంది. ఏడుపు వినిపించకపోతే డాక్టర్లు అంటారు డెడ్ చైల్డ్, చనిపోయింది, నిర్జీవము అని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మరి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బ్రతికించడానికో దేనికో అనేది. శబ్దము రావాలి, ఏడవాలి. భూమి మీద నీవు నేను జన్మించినప్పుడు కేకలతోనే ఏడుపులతోనే ప్రారంభమవుతుంది. నీవు నేను ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏడుస్తూనే ఉంటారు. అంటే ఆ పుట్టినప్పుడు ఏడుపే, మరణించినప్పుడు ఏడుపే, అంటే మధ్యలో ఏడుపులు ఉండడం లేదా అంటే సమస్యల వలన ఏడుస్తూ ఉంటాము. కొన్ని మనము తెచ్చుకున్నవి, కొన్ని వాటంతటికి అవి వచ్చినటువంటివి, కొన్ని పరిస్థితుల ద్వారా వచ్చినటువంటివి, అదేదైనా కావచ్చు. అయితే ఈ ఉదయ కాలంలో ఇప్పుడు చదవబడేటువంటి వాక్యాన్ని చూసినప్పుడు ఒక స్త్రీ ఏడుస్తూ ఉన్నది. ఆమె రెండు రకాలైనటువంటి ఏడుపులను మీ దగ్గరికి నేను తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఒకటి మానసికమైనటువంటి ఏడుపు, భర్త దగ్గర ఏడుస్తూ ఉన్నది. ఎలాగ ఏడుస్తూ ఉన్నది అనేటువంటి పరిస్థితి చూసినప్పుడు, ఆమె భోజనము మానివేసి అనగా శరీరాన్ని బలహీనపరుచుకుంటూ తన యొక్క వేదనను భర్తకు చెప్పుకుంటూ ఏడుస్తూ ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాము. అయితే భర్త ఎంతవరకు ఓదార్చాడనేటువంటి విషయాలను మీరు బైబిల్లో చదివినప్పుడు, అనేక రీతులుగా ఆమెకి గిఫ్ట్స్ ఇస్తూ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నాలు చేశాడు, కానీ ఆమె ఏడుపును ఆపలేకపోయినాడు, ఆమెను ఓదార్చలేకపోయినాడు. తిరిగి ఆమె దేవుని సన్నిధికి వచ్చింది. ఇక్కడ భోజనము మానేసినట్లు కాదు, కానీ ఇక్కడ ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉన్నది, లేదంటే ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నది. ఎంత గొప్ప మార్పు ఆమెలోకి వచ్చింది! దైవ సన్నిధికి వెళ్ళడానికి ఒక గొప్ప, లేదంటే దైవ సన్నిధిలో ఆమె తన యొక్క ఆత్మను కుమ్మరించుకోవడానికి, లేదంటే దైవ సన్నిధిలో తన యొక్క సమస్యను చెప్పుకోవడానికి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, ఉదయ కాలంలో ఒకవేళ నీలో ఉన్నటువంటి కన్నీటికి ఆగడం లేదా, నీలో ఉన్నటువంటి కన్నీటికి కారణాలు ఏంటో నీకు ఎప్పుడు దొరకడం లేదా, ఆ ప్రశ్నలకు నీకు జవాబు దొరకట్లేదని అంటే, హన్నాలాగా నువ్వు దేవుని సన్నిధికి రా. భర్త దగ్గరికి వెళ్తే ఎంతవరకు ఉపశమనం వస్తుంది, లేదంటే లోకంలో ఉన్నటువంటి కుటుంబీకుల దగ్గరకు, స్నేహితుల దగ్గరకు వెళ్తే వాళ్ళ దగ్గర నీకు ఎక్కడ వరకు నీకు ఓదార్పు దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది. కానీ నిన్ను సృష్టించిన నీ దేవుని దగ్గరికి నువ్వు వస్తే ఆయన నీ కన్నీటిని తన యొక్క కవిలిలో దాచి ఉంచాడు, నీ యొక్క వేదనను
కన్నీటిని అన్నిటిని కూడా నాట్యంగా మార్చే దేవుడు. అటువంటి దేవుని వైపు చూద్దామా? నువ్వు నమ్మితే నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ లోకములో నా కన్నీటిని తుడిచేవారు నీవే కదా యేసయ్యా అని చెప్పి అడుగుదాము. నమ్మకమైన దేవా, పరిశుద్ధుడా, హన్నా కన్నీటిని తుడిచిన దేవుడవు తండ్రి. ఎల్కానా తొడవలేనటువంటి పరిస్థితి, ఎల్కానా నిస్సహాయుడైపోయినాడు. ఎల్కానా చెప్పాలంటే హన్నా యొక్క కన్నీటిని అడ్డుకోలేకపోయాడు, కానీ మీరు ఆమె కన్నీటిని నాట్యముగా మార్చారు. ఆమె ఏదైతే నీ సన్నిధిలో ప్రార్థన చేసి అడిగిందో, ఆమె ఏదైతే నీ సన్నిధిలో గోజాడిందో, ఏ యొక్క విషయమైతే నీ దగ్గరికి తీసుకుని వచ్చిందో అయ్యా, ఆమెను మీరు తృప్తిపరిచారు, ఆమె కోనికను మన్నించారు, ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చారు. కనుక నీ దగ్గరికి వస్తే కన్నీటికి జవాబు వస్తుంది. లోకంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్తే కన్నీటికి జవాబు అది టెంపరీ అని, లేదంటే అది తాత్కాలికమని ఉదయకాలం ఈ వాక్యం ద్వారా మాకు తెలియజేసినందుకు, నాతో మాతో అందరితో స్పష్టంగా మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రార్థన కన్నీటికి, కన్నీటి ప్రార్థనకు మీ దగ్గర జవాబు ఉన్నదని, మీరు స్పందిస్తారని ఈ వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, నాతో ఏకీభవించినటువంటి వీరందరినీ దీవించమని యేసు పేరట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. లోకంలో యేసయ్యా నా కన్నీటిని తుడిచే వారెవరు? నీవే కదా.